సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందచేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి, పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము, అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే? సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకు ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామవార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1, నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్ వ్యూ కనిపిస్తుంది, కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను మొదటగా వర్ణించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ఎంఎన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 1946 జూన్ జూలై. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశము జరిగిన రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, 1946 డిసెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కాని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మహాత్మా గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, 1949 నవంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్, 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో గల అధికరణలు షెడ్యూల్స్? ఆన్సర్ ఆప్షన్ 2, 395 అధికరణలు, 8 షెడ్యూల్స్. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో గల అధికరణలు 395, రాజ్యాంగంలోని షెడ్యూల్స్ 8. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం అధికంగా దీని నుంచి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ 3, 1935 భారత ప్రభుత్వ చట్టము. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వం అనే భావనలు ఈ దేశం నుండి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ 4, ఫ్రాన్స్ దేశం నుండి గ్రహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఇలా ప్రకటించినది? ఆన్సర్ ఆప్షన్ 4, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన రాష్ట్రాల కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్
ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1957 జనవరి 26. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా అనే భావన ఈ దేశం నుండి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశం నుండి గ్రహించారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ సమావేశాలకు హాజరు కాని రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన ఏకైక రాజకీయ పార్టీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ముస్లిం లీగ్. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గణతంత్ర దేశము కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంను అర్ధ సమాఖ్యగా వర్ణించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కేసీ వేర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 22 భాషలు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన రాజ్యాంగంలోని ఈ షెడ్యూల్లో గలదు? ఆన్సర్ ఆప్షన్ 2 7వ షెడ్యూల్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన నిబంధనలను తెలియజేస్తున్నటువంటి రాజ్యాంగ షెడ్యూల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 5వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ 1 1 అంటే భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు అంటే ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, నూతన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను తెలుపుతున్న రాజ్యాంగ ప్రకరణము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1వ ప్రకరణము. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభలో 1946 డిసెంబర్ 13న లక్ష్యాలు ఆశయాలు తీర్మానంను ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ క్యాలెండర్ శక సంవత్సరంలో మొదటి నెల ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 చైత్రము. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల పునర్విభజన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫజల్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 2010 ఏప్రిల్ 1. నెక్స్ట్, విద్యా హక్కు ఈ జాబితాలో గలదు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉమ్మడి జాబితాలో కలదు. నెక్స్ట్, భారతదేశంలో అవశిష్టాధికారాలు వీరికి ఇవ్వబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 1 కేంద్రానికి ఇవ్వబడ్డాయి. సో ఇది ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగ లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ద్వంద్వ పౌరసత్వము. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా వర్ణించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఐవర్ జెన్నింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని సవరించు అధికారము వీరికి గలదు? ఆన్సర్ ఆప్షన్ 3 పార్లమెంటుకు కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ దీనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాథమిక హక్కులకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నము ఏది? భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నము ఏది? ఇంపార్టెంట్ బిట్, ఆన్సర్ ఆప్షన్ 2 ఏనుగు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగము భారత దేశాన్ని ఈ విధంగా వర్ణిస్తుంది. ఆన్సర్
ఆప్షన్ వన్ రాష్ట్రాల యూనియన్గా వర్ణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ సలహాదారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ టూ, బిఎన్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని ఈ దేశం నుంచి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, దక్షిణాఫ్రికా నుండి గ్రహించారు. నెక్స్ట్ క్వశ్చన్, సర్కారియా కమిషన్ ఈ అంశంపై సిఫార్సులు చేసింది. ఆన్సర్ ఆప్షన్ ఫోర్, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సిఫార్సులు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాజ్యాధికారానికి మూలము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ త్రీ, ప్రజలు. నెక్స్ట్, క్రింది వాటిలో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, న్యాయస్థానాల క్రియాశీలత. ఫ్రెండ్స్, ఇది ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం భారత రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన 40 ప్రశ్నలను అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాగే డైలీ మీకు ఎగ్జామ్స్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ క్లాసెస్ అనేవి డైలీ అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు అనుకున్నట్లయితే, ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.